ఈరోజు చర్చించబోయే అంశం ఏమిటంటే విద్యా ప్రమాణాలు. గణిత విద్యా ప్రమాణాల్లో 5 విద్యా ప్రమాణాలు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సమస్య సాధన, సెకండ్ వన్ వచ్చేసి కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, మూడవది వచ్చేసి వ్యక్తపరచడం, నాలుగవది వచ్చేసి అనుసంధానం, ఐదవది వచ్చేసి ప్రాతినిధ్యపరచడము మరియు దృశ్యీకరణ. ఈ యొక్క 5 అంశాల గురించి ఈరోజు సమగ్రంగా విత్ ఎగ్జాంపుల్స్ తోటి మీకు వివరించడం జరుగుతుంది. ఉదాహరణలు 40 బిట్లో నేను అక్కడ ఈ యొక్క టాపిక్ అయిపోయిన తర్వాత దాని మీద ఎగ్జామ్ నిర్వహిస్తాను. అయితే ఇక్కడ సమయ సందర్భం వచ్చినప్పుడు మనము 1 లేదా 2 బిట్లు మనం చదివి వినిపించుకొని దాని యొక్క సమస్యను మనం సాధించుకుందాం. ఓకేనా? అయితే ఈ యొక్క విద్యా ప్రమాణాలు అంటే గణిత మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి 37 వీడియోలు కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వీక్షించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా పక్కన ఉన్నటువంటి రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి షేర్ చేయండి. అయితే ఈరోజు మనము ఈ యొక్క విద్యా ప్రమాణాలు అనేవి అప్లికేషన్ బిట్టిస్తే అందరు చేతులు ఎత్తేస్తారు. ఓకేనా? అయితే ఈ యొక్క టాపిక్ మీద అప్లికేషన్ బిట్ అడిగితే మీకు సాధించే విధంగా నేను ఈ క్లాస్లో చెప్తాను, విత్ ఎగ్జాంపుల్స్ తోటి, విత్ కీవర్డ్. ఈ యొక్క టాపిక్ అనేది కీవర్డ్స్తోనే నేర్చుకోవాలి. అర్థమవుతుందా? రైట్. ఇక్కడ వచ్చేసి విద్యా ప్రమాణాలు మీకు బిట్ ఎలా అడగవచ్చాయి అంటే క్రింది వాణిలో గణిత విద్యా ప్రమాణాలకు సంబంధించినటువంటి 4వ విద్యా ప్రమాణం ఏమిటి, 1వ విద్యా ప్రమాణం ఏమిటి, 2వ విద్యా ప్రమాణం ఏమిటి, ఈ విధంగా అడగవచ్చు. ఓకేనా? అదేవిధంగా క్రింది వాణిలో సరికానిది ఏమిటి, గణిత విద్యా ప్రమాణానికి సంబంధించి సరైన అంశం కానిది ఏమిటి అడగవచ్చు. అర్థమవుతుందా? కాబట్టి ఆర్డర్ కూడా ఇంపార్టెంటే. ఓకేనా? దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సమస్య సాధన ఫస్ట్, తర్వాత కారణాలు చెప్పడం. ఓకేనా? అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే PRC మళ్ళీ రివర్స్ చేయండి, CR. ఓకేనా? ఇక చూడండి, పి అంటే ప్రాబ్లం సాల్వింగ్ మెథడ్, సమస్య సాధన. ఆర్ అంటే రీజనింగ్, కారణాలు చెప్పడం, రీజన్. తర్వాత సి అంటే కమ్యూనికేషన్, వ్యక్తపరచడం. మళ్ళీ సి అంటే కనెక్షన్, అనుసంధానం. ఆర్ అంటే రిప్రజెంటేషన్, ప్రాతినిధ్యపరచడం. సో కోడ్ ఏమిటి ఇక్కడ మనకి? PRC. దీన్ని రివర్స్గా CR అని గుర్తుపెట్టుకుంటే చాలు. 5 సంవత్సరాలకి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి కూడా పిఆర్స్ అనేది ఇస్తారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి 5 సంవత్సరాలకి తర్వాత ఏం చేస్తారు, పిఆర్సి అనేది పెంచుతారు అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా? 5 అంటే ఏమిటి ఇక్కడ? 5 విద్యా ప్రమాణాలు. దేనికి సంబంధించి? మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి. పిఆర్సి అంటే ఏమిటి? పి అంటే ప్రాబ్లము, ఆర్ అంటే రీజను, సి అంటే కమ్యూనికేషను. దీన్ని రివర్స్ చేయండి, సిఆర్. సి అంటే కనెక్షను, ఆర్ అంటే రిప్రజెంటేషన్. వచ్చేసినాయి కదా 5 కూడా. సో ఇప్పుడు చూడండి, మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ఏమిటి? సమస్య సాధన, ప్రాబ్లం సాల్వింగ్. దీంట్లో ఒకటే ఒక కీవర్డ్ గుర్తుపెట్టుకోండి, సొంత అవగాహనతో చేసే సమస్యలన్నీ కూడా సమస్య సాధనే. సొంత అవగాహనతో కూడిన ప్రతి తనకు తానే, విద్యార్థి తనకు తానే సొంత అవగాహనతో చేసే సమస్యలన్నీ కూడా ఏ విద్యా ప్రమాణానికి చెంది ఉంటాయి అంటే సమస్య సాధన అనే విద్యా ప్రమాణానికి సంబంధించినవి అవుతాయి. ఓకేనా? అయితే దీని మీద బిట్టు ఎలా ఉందో ఒకసారి చదివి వినిపిస్తాను, గమనించండి. ఓకే. విద్యార్థి ఒక సమాచారంలోని విడిభాగాలను వేరు చేయగలగడం. విద్యార్థి ఒక సమాచారంలోని విడిభాగాలను వేరు చేయగలగడం.
నువ్వు సమాచారంలోని విడిభాగాలను వేరు చేయగలవంటే ఏమిటి? ఇక్కడ కారణాలు నిరూపణలు కారణాలు అంటే ఏమన్నా నీకేమన్నా వేరు చేయడానికి కారణాలు చెప్పాడు? అక్కడ చెప్పలేదు ఈ సమస్యలో. తర్వాత అనుసంధానం ఒకదానికి ఒకటి ఏమన్నా కనెక్షన్ చేశాడా? లేదు. ఇక్కడ ప్రాతినిధ్యపరచడం అంటే ఏమిటి? ఇక్కడ చూడండి, 2D 3D ఆకారంలో ఏమైనా వర్గీకరించాడా? లేదు. చూడండి తర్వాత సమస్య సాధన ఏది ఆన్సర్ అవుతుంది? సమస్య సాధన అవుతుంది ఆన్సరు. దీనికి విద్యార్థి ఒక సమాచారంలోని విడిభాగాలను వేరు చేయగలగడం. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే, విద్యార్థి బహుపదుల పరిమాణం అనుసరించి వర్గీకరించను. ఏమవుతుంది? సమస్య సాధనే అవుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే, అవి చెప్పుకుందాం. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం. కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడంలో మనము కీవర్డ్స్ ఓన్లీ ఒక 7 ఉన్నాయి కీవర్డ్స్. ఆ కీవర్డ్స్ కనుక నేర్చుకున్నట్లయితే ఈజీగా మీరు అంచనా వేసేయచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఏం చేయాలి? సంబంధాలను ఏర్పరచడం. సంబంధాలను ఒకదానికొకటి సంబంధాలను ఏర్పరచడం. ఆ తర్వాత సాధారణీకరించడం అంటే మీకు ఉదాహరణలలో ఏముంటుందంటే సంబంధాలను ఏర్పరచడం, సాధారణీకరించడం, నిరూపించడం, పరిశీలించడం, ప్రకల్పనలను అర్థం చేసుకోవడం, సరిచూడటం, తార్కికతను వినియోగించడం. ఈ 7 అంశాలు కనుక మీకు ఆ యొక్క ఉదాహరణలో కనిపించినట్లయితే మనం ఏ విద్యా ప్రమాణానికి టిక్ ఇవ్వాలి? కారణాలు చెప్పడము, నిరూపణలు చేయడం అనే ఉదాహరణకు టిక్ ఇవ్వాలి. అదేమిటో చూద్దాం. దానికి సంబంధించిన సమాచారం ఓకే, విద్యార్థి ఒక సంఖ్యలోని చివరి అంకె 0, 2, 4, 6 లేదా 8 ఉన్నా, అంటే సంఖ్యలు అన్నమాట అంకెలు అవి, 8 ఉన్నా ఆ సంఖ్య చివరిగా ఉన్న ఆ సంఖ్య 8 అనేది 2 చే నిశేషంగా భాగించబడుతుందని సాధారణీకరిస్తే ఆ విద్యార్థి ఏ విద్యా ప్రమాణం సాధించినట్లవుతుంది? ఏమవుతుంది? సాధారణీకరిస్తే కారణాలు చెప్పడము మరియు నిరూపణలు చేయడము అవుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్ మీన్స్ వ్యక్తపరచడం. వ్యక్తపరచడం అంటే ఏమిటి? విద్యార్థి సొంత మాటలలో చెప్పగలగడం, సమస్యను సొంత మాటల్లో అవగాహనతో చెప్పగలగడం అన్నమాట. ఓకేనా? దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఓకే, విద్యార్థి గణిత వ్యక్తీకరణలను రూపొందించడం. డైరెక్ట్ ప్రశ్న, వ్యక్తీకరణ అని అక్కడే ఉంది. వ్యక్తీకరణలను ఏం చేశాడు? రూపొందించాడు. వ్యక్తీకరణలు అంటే వ్యక్తీకరించడమే ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అనుసంధానం, కనెక్షన్, ఒకదానికొకటి సంబంధం కలపడం. అయ్యా ఇక్కడ కీవర్డ్ వచ్చేసి ఒకదానికొకటి సంబంధం కలపడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంబంధం అంటే ఎలా కలుపుతావు? ఫస్ట్ మనం ఏం నేర్చుకుంటాము? ట్రిగనామెట్రీ నేర్చుకుంటే ఏమొస్తుంది మనకి? డిఫరెన్షియేషన్ వస్తుంది. ఆ డిఫరెన్షియేషన్ నేర్చుకుంటే ఏమొస్తుంది? తర్వాత ఇంటిగ్రేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏమర్థమైంది మనకి? ఒకదానికొకటి కనెక్షన్ అయింది, అనుసంధానం చేసుకొని చెప్తున్నాం కాబట్టి. ఇక్కడ మనము అనుసంధానం అనే దానికి ఏమి చెప్పవచ్చు? కీవర్డ్ ఒకదానికొకటి సంబంధం ఈ కలపడాన్నే మనం అనుసంధానం అంటాము. అదేవిధంగా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ప్రాతినిధ్యపరచడము, దృశ్యీకరణ. ఇక్కడ ఏమి లేదు చూడండి. ప్రాతినిధ్యపరచడము, దృశ్యీకరణ అనగా మనకు ఒకటే ఒక కీవర్డ్ గుర్తు రావాలి. ఏదైనా ఒక పటాల రూపంలో కానీ లేదా రేఖా చిత్రాలలో రూపంలో కానీ లేదా 2D 3D చిత్రాల రూపంలో కానీ కమ్మీ రేఖా చిత్రాల రూపంలో కానీ చూపించినట్లయితే ఆ యొక్క ఉదాహరణ అనేది ఏ విద్యా ప్రమాణానికి సంబంధించినట్లు అవుతుంది అంటే ఇక్కడ మనకి ప్రాతినిధ్యపరచడము, దృశ్యీకరణ అవుతుంది.
ఓకేనా ప్రాతినిధ్యపరచడము దృశ్యీకరణ అవుతుంది. ఇది అన్నమాట విద్యా ప్రమాణాలకు సంబంధించిన సమగ్ర సమాచారం. ఓకేనా ఒకసారి చెప్తాను చూడండి. సమస్య సాధనలో సొంత అవగాహన, విద్యార్థి తనకు తానే సొంత అవగాహనతో ఒక సమస్యను సాల్వ్ చేస్తాడు. ఓకేనా తర్వాత నెక్స్ట్ కారణాలు చెప్పడం. మనం ఇక్కడ సమస్యలోని స్టెప్స్ ఉంటాయి కదా, ఒకదానికి ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఆ యొక్క స్టెప్స్ అనేది ఎలా వచ్చాయో కారణాలు చెప్తాడు అదనమాట. తర్వాత వ్యక్తపరుస్తాడు విద్యార్థి ఆ యొక్క సమస్యను సొంత అవగాహనతో సొంత మాటలలో పరిసరాలకు అనుగుణంగా తెలుపుతాడు అనమాట. సొంత అవగాహన సొంత మాటలతో చెప్తాడు. తర్వాత అనుసంధానం, ఇందా చెప్పాను ఒకదానికి ఒకటి సంబంధం. తర్వాత ప్రాతినిధ్యపరచడం, 2D లేదా 3D లేదా రేఖాచిత్రాలు లేదా పటాల రూపంలో కానివ్వండి లేదా కమ్మీ చిత్రాల రూపంలో కానివ్వండి, ఇలా ఏవైనా కానీ వర్గీకరించినట్లయితే పటాల రూపంలో అవన్నీ కూడా ఏమవుతాయంటే ఏ విద్య ప్రమాణానికి సంబంధించిన వాటిలవుతాయంటే ప్రాతినిధ్యపరచడము లేదా దృశ్యీకరణ అవుతుంది. ఓకేనా ఈరోజు టాపిక్ ఇది అనమాట. అయితే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ యొక్క టాపిక్ని నేను ఇంకా సమగ్రంగా పూర్తిగా చెప్పాలంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి. అది ఏ విధంగా అంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కానివ్వండి, మీకు తెలిసిన గ్రూపులలో కానివ్వండి, మన ఛానల్ని షేర్ చేస్తూ మనకి అంటే మనకి అనుగుణంగా ఉన్నట్లయితే మన యొక్క ఛానల్ అనేది ఇంకా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీ యొక్క సహకారం కూడా కావాలి మనకి. అయితే ఈరోజు టాపిక్ విద్యా ప్రమాణాలు 3లో భాగంగా ఓకేనా ఈరోజు సమగ్ర సమాచారం అందించాను. PRC CR ఓకేనా 5 సంవత్సరాలకి ఎవరికైనా కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 5 సంవత్సరాల తర్వాత ఏమిస్తారు, PRC అనేది పెంచుతారు. 5 అంటే ఏమిటి ఇక్కడ, 5 విద్యా ప్రమాణాలు. PRC అంటే ఏమిటి ఇక్కడ, మనకి ప్రభుత్వ ఉద్యోగాలకి 5 సంవత్సరాలకు ఒకసారి పెంచుతారన్నమాట. దాన్ని మనం ఇలా చెప్తాం, PRC ప్రాబ్లమ్ సాల్వింగ్ రీజన్సు కమ్యూనికేషను కనెక్షను రిప్రజెంటేషన్. ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్.